السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్లో ఉపవాసం ఉండడం కోసం ఉదయం సహరీ చేస్తాం, సాయంత్రం ఇఫ్తార్ చేస్తాం. ఉపవాసం విడిచిపెట్టేటప్పుడు ఈ యొక్క ఇఫ్తార్లో ఒక దువా ఉంటుంది, ఆ దువా చేసుకొని ఇఫ్తార్ అనేది విరమించడం జరుగుతూ ఉంటుంది. ఈ దువా రకరకాలుగా చాలామంది చదువుతూ ఉన్నారు. ఈ దువాలో మరియు దరోదులు, ఫాతిహాలు ఏమేమో చేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఎటువంటి పద్ధతి మనకు నేర్పించారో దానికి సంబంధించినటువంటి హదీస్ మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నిద్దాం. ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేసినటువంటి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం విరమించేటప్పుడు ఒక దువా చదివేవారు. అది ఏమిటి అంటే జహబ జమావు వప్తల్లితుల్ ఉరుకు వసబతుల్ అజ్రు ఇన్షా అల్లాహు తాలా. ఒకవేళ నాకు చదవటం రాలేదేమో, మీరు సరైన పద్ధతిలో నేర్చుకొని చదవండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు రాని వాళ్ళకి నేర్పేయండి. దీని యొక్క అర్థం, దాహం తీరింది, నరాలు చల్లబడ్డాయి, ఇన్షా అల్లాహు తాలా ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అని దీని యొక్క అర్థమని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ అబూ దావూద్ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఇంకొకటి, ముఆజ్ బిన్ జుహరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఉపవాసం విరమించేటప్పుడు ఒక దువా చదివారు. అల్లాహుమ్మలక సుమ్తు వా అలా రిజ్కిక అఫ్తర్తు అనేటటువంటి ఒక దువా ఉంది. ఇది నాకు అరబ్బీలో చదవనీకి రాలేదేమో, కానీ మీరు సరైన పద్ధతిలో ఉన్నటువంటి ఈ యొక్క దువాను నేర్చుకొని చదివి రానటువంటి వారికి కూడా నేర్పేయడం కోసం ప్రయత్నించండి. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా, నీకోసమే నేను ఉపవాసం పాటించాను, నీ ఉపాధితోనే ఇఫ్తార్ చేశాను. అల్హమ్దులిల్లాహ్. ఈ యొక్క హదీస్ అబూ దావూద్ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇంకొన్ని దువాలు కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా సరైన పద్ధతిలో సరైన హదీసుల నుంచి తీసుకొని నేర్చుకొని వాటి ద్వారా మీరు దువా చేసుకొని, సొంతగా దువా చేసుకొని మరి యొక్క ఇఫ్తార్ ఏర్పడడం కోసం ప్రయత్నించండి. మరి ఎవరెవరో పాటించే పద్ధతులు అవి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా సాబితు ఉన్నాయా లేవా, మరి ఇవన్నీ కూడా చూసుకోండి. మనం అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ పద్ధతి అయితే చెప్పాడో ఆ పద్ధతి ప్రకారం మనం జీవిస్తేనే, ఆ పద్ధతి ప్రకారం మనం నడిస్తేనే, ఆ పద్ధతి ప్రకారం మనం ఇబాదత్ చేస్తేనే అల్లా దానిని స్వీకరిస్తాడు. అది కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం మనం జీవిస్తేనే అల్లాహ్ సుబ్హానహు తాలా మరి ఈ యొక్క ఆరాధన స్వీకరిస్తాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి మన లీడర్లు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు చెప్పే పద్ధతులు కాదు, ఖురాన్ హదీసులో ఈ యొక్క విషయం ఉన్నదా లేదా అనేది మనకి ప్రామాణికంగా తీసుకోవాలి. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏవైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మా అందరి పాపాలను క్షమించండి. వల్ల అల్లా ఇబ్రాహీం అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సంఘాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సంఘాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా ఇస్లాంలో ఉండగానే, ముస్లింగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి. వల్ల ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో ప్రళయ దినం రోజు కూడా మమ్మల్ని రక్షించండి. వల్ల ఆమీన్.